ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. జీవాధిపతి, మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. యొక్క టీవీ వర్తమానము ప్రభువా నీ చిత్తానుసారంగా జరిగించాలని మనవి చేస్తున్నానయ్యా. నీ కృపతో నింపి బలపరచండి నాయన. వినొచ్చున్న ప్రతి బిడ్డల హృదయములు ప్రభువా నీ వాక్యమని విత్తనాలు మొలకలెత్తుటకు సహాయం దయచేయండి అయ్యా. తగినంత ప్రార్థన కన్నీరు మడిగడటానికి మీ కృప మాకు దయచేయండి తండ్రి. మీ చిత్తమునే నెరవేర్చడానికి యోగ్యత మాకు దయచేయండి. మీరే జ్ఞాపకము చేసుకోమని మనం చేస్తున్నానయ్యా. స్మరణ మినిస్ట్రీస్లో ప్రభు ఈ వాక్యములు ఎంతమంది బిడ్డలు వింటున్నారో ప్రార్థన సేనల ద్వారా ఆ ప్రతి బిడ్డలను బలపరచండి ప్రభు. జ్ఞాపకము చేసుకునండి, ప్రతి అవసరతలు తీర్చండి తండ్రి. నీ చిత్తమే ప్రభు. వారు మేము కూడా నిన్ను స్తుతించే కనపరిచే భాగ్యం మాకు దయచేయండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని క్రీస్తునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి మాటలు చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు స్వార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, శరలోనున్న వారికి విడుదలను, బంధింపబడి వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా హితోచ్చరమును మన దేవుని ప్రతిదండం దినమును ప్రకటనను సియోనులో దుఃఖించు వారికి దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకానికి ఖచ్చితంగా ఒక వ్యాఖ్యానం కాదు కానీ మరి పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా యెషయా భక్తుడు నింపబడినప్పుడు ఈ ప్రవచనం భూలోకములో వెల్లడైంది. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న ప్రతి మాట ప్రభు ఆత్మే యెషయా భక్తుడిలోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే భూలోకములో ఆయన వచ్చి మన కొరకు ఏ పనులు చేస్తున్నాడో, ఎవరి కొరకు వచ్చారో, ఏ మనిషిని రక్షించటము మనము రక్షించాము అనుకుంటున్నాం ఎక్కువగా, మనము అనేది కన్నా దేవుని వలన సమస్తము సాధ్యం అనేదే మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభు ఆత్మ లేనిదే ఏ పని చేయలేము. ప్రభు కృపను బట్టి మాత్రమే మనందరము దేవుని చేత కనికరించబడి ఈ కరోనా సమయమును దాటించి సజీవులుగా మనల్ని క్షేమంగా ఉంచాడు అంటే మన భక్తి చేతానికి ఎవరు ఊహించకూడదు. దేవుడు కనికరము చొప్పునే మనం కనికరించబడ్డాం అంతే. అందుకని మనకన్నా గొప్పవారు, ఎంతో బలవంతులు, ధనవంతులు చనిపోయారు అని అంటే మన భక్తి అని గర్వించకూడదు. మనం ఎక్కడ కూడా ప్రభు సన్నిధిలో నేను అనేది మనం కనపడకూడదని, ఊహాగానాలు కూడా మనలోకి రాకూడదని దేవుని పేరట మీ అందరికీ ఆనవాలుగా ఆనపెడతామన్నాను. ఎందుకంటే ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానము చెప్పటానికి. సువర్తమానం అంటే మంచి వార్త, శుభవార్త, మంచిది, దుఃఖించేది కాదు, దుఃఖవరమైన వారు కాదు యేసు ప్రభు వారు. దుఃఖకరమైన పరిస్థితులన్నీ ఆయన వీపు మీద వేసుకోవటానికి, మన పాప భారములు మోయటానికి ఆయన భూలోకానికి వచ్చారు. రాకముందే పరిశుద్ధాత్మ ప్రవచించి ప్రభువును గురించి ఇలా చెబుతా ఉన్నారు. మరి ఇంత మంచి వార్త వినటానికి మనం యేసయ్య దగ్గరికి ఎంతమంది వస్తున్నాం, ఎంతమంది లోబడుతున్నాం, ఇవన్నీ కూడా మర్చిపోతే మన ప్రభు అంటున్నాడు కదా, ఎప్పుడైనా ఒకవేళ విన్నాను కదా, గుడికెళ్ళాను, నా ఆపత్కాలంలో దేవుడు నన్ను బాగు చేశాడు, పర్వాలేదు, ఇక గుడి మానేసినా పర్వాలేదు, ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు అనుకుంటే మనందరము ప్రభు దగ్గర లెక్క ఒక దినాన అప్పగించవలసి ఉన్నది. ఎందుకంటే ఆత్మ సంచారము భూలోకమంతా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇంకా కృపకాలంలోనే ఉన్నాం.
యేసు ప్రభువు రాకముందే ప్రవక్తలలో ఉండి ప్రవచనాలు చెప్పి మాట్లాడిని. ఆ కాలం అయిపోయినా ఇప్పుడు కూడా మనం కృపకాలములో ఉన్నాం. ఈ కృపకాలము ఖచ్చితంగా ఉన్నంత వరకే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు, మన మధ్యలో ఉంటాడు, మనందరితో ఉంటాడు. ఎందుకంటే ఆ తర్వాత ఉండడు. ఎందుకు ఉండడు అంటే ఆయన పిల్లలు భూమి మీద ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఆయన దృష్టిలో? ఆ ప్రజల కొరకే పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు భూలోకానికి వచ్చి. కాబట్టి మనం ఎంత పని చేస్తున్నాం? ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నామా? ప్రభు కొరకు జీవిస్తున్నామా? ప్రభు కొరకే దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి మనం స్థిరముగా ఉన్నామా? ఎన్నిసార్లు మనము ప్రభువుని దుఃఖ పెడుతున్నామో, ప్రార్థన చేయలేని దినాలు ఎన్నిసార్లు మన పరిశుద్ధాత్మ తండ్రి మనంక చూస్తూ ఏడుస్తున్నాడో. బైబిల్లో ఉంది ఆ మాట కూడా, నేను మీ చాటున ఏడుస్తున్నాను అని ఉంది. అయితే ప్రభు ఆత్మ మన దగ్గరకు వచ్చి మనిషిలాగా కూర్చొని ఏడవలేదు కదా, ప్రభు చూడలేదు కదా, ప్రభు వింటున్నాడేమో, ఒకళ్ళు మాట్లాడతలేదు కదా అని మనలో ఎక్కడో నిర్లక్ష్యం పని చేయకూడదు. మన మనసులో కూడా ఆ మనసు రాకూడదు. ప్రభు చూస్తున్నా దేవుడు. ఆయన పేరేంటి అంటే హాగరు పెట్టింది కదా బిడ్డను తీసుకొని అబ్రహాము పంపించినప్పుడు వెనక్కి తిరిగి అరణ్యములో ఒక్కతే ఒంటరిగా ఉండి ఏడ్చి మొరపెడితే హాగరు దగ్గరికి దేవుని ఆత్మ సంధించి భూమి నెరవిడిచి నీరు మరి అక్కడే ఉబికినట్టుగా జీవజలం పొంగినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి దేవుడు హాగరు మొర ఆలకించి మంచినీళ్ళు ఇచ్చినందుకు అప్పుడు అందామి చూస్తున్నా దేవుడు అయ్యా అంది. అంత మాట పేరు పెట్టింది ప్రభువుకి. మనము కూడా మేలు చేసినాక మర్చిపోయేవారుగా ఉండొద్దని నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. ఎందుకంటే ఖచ్చితంగా మనము మాటను నెరవేర్చాలి, ప్రభు మాటను మనం నిలబెట్టుకోవాలి. మనలో ఈ లోకములో ఏది ఉన్నా మన ఎమ్మటి రాదు. నువ్వు స్థిరముగా ఉన్నా, బలముగా ఉన్నా, ప్రార్థన, నీతి ఆయుద్ధములు, మహిమ వస్త్రాలు మీతో ఉంటాయని ఈ అధ్యాయంలో ఈ వచనంలో చెబుతున్నాయి. ఎందుకంటే ప్రభువగు యెహోవా ఆత్మ యెషయా భక్తుడి మీదకి ప్రవచనము దిగి భూలోకములో మాట్లాడుచున్నాడు. ఈ మాట ఎంతమంది తీసుకుంటున్నారో, ఆత్మ అనగానే ఏదో వచ్చి ఊగిపోవటమో, భాషలతో మాట్లాడితేనే ఆత్మ ఉంది అనుకోవద్దు మీ అందరూ. అది తలాంతు, ఎవరికిచ్చే తలాంతు వారికి ఇస్తాడు. భాషలు లేవని మరి ఊగటం, మరి గజగజు వనకటం లేదని నేను మీతో చెప్పట్లేదు. ఎవరికిచ్చే తలాంతు వారికి దేవుడిస్తాడు. పరిశుద్ధాత్మను దూషించి వారికి క్షమాపణే లేదట. అందుకని వారికి అలాగొంది కనపెట్టి మనకు ప్రార్థన లేదేమో, మనకు ఆత్మ లేదేమో అని అనుకోకూడదు. ఆత్మ అందరినీ, మనందరం పడుకొని నిద్రపోతే పరిశుద్ధాత్మ తండ్రి మనందరినీ మన మధ్యలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఖచ్చితంగా సంచారము చేస్తున్నాడని. ఏ దుష్ట శక్తులకి మనల్ని అప్పగించకుండా రాత్రంతా మనకు కాపుదల పెట్టి సజీవయాగముగా తిరిగి లేవటానికి యోగ్యులుగా చేస్తున్నాడంటే దేవుడు మాత్రమే, దేవుని ఆత్మ మాత్రమే ఆయన పని జరిగిస్తూ ఉన్నాడు భూలోకములో. మనతో దేవుని ఆత్మ లేకుండా వాక్య వినలేం, ప్రార్థన చేయలేం. ప్రార్థన చేయాలంటే ఎంతో విసుగుదల, నిద్ర, మత్తు, మగత అన్నీ మనల్ని ఆవరిస్తాయి. ఖచ్చితంగా అవి వచ్చినప్పుడు దేవుని కృప ఎక్కడో తొలగిపోయాం, దేవుని చిత్తము నెరవేర్చలేదు. ప్రభు ఆత్మ మనల్ని చూసి ఎక్కడో నలిగిపోయిందని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రభువు మీద మొదటగా సిలువ యాగము రాకముందే పరిశుద్ధాత్మ ప్రవచనము సువర్తమానము చెప్పటానికి వాగ్దానములు, కృపలు,
తలాంతులు అన్నిటిని ప్రభువు దగ్గర పొందుకొని భూలోకానికి వచ్చాడు. ఆయనకు మొదటగా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో వాటన్నిటిని నెరవేరుస్తూ వెళ్తున్నాడు. నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని రక్షణిచ్చి మరి ఊరికే ఇంట్లో నిద్రపోటానికి లేకపోతే మన పిల్లలకు బాధ వస్తే ఏడవటానికి మనకే ఉన్న ఆహారం లేకపోతే ఏడవటానికి వస్త్రాలు లేకపోతే ఏడవటానికి ఉన్నామా? అంతకంటే విలువైన స్థితి ఇంకా మన దగ్గర పని చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఆ పని ఎవరు చేస్తారో వారే ధన్యులు. ఆ మాట ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే లోకం ఒక పక్క నశించిపోతుంది, ప్రజలు ఒక పక్కన ఎంతమంది రోగులు హాస్పిటల్లో మరణంచుల్లో పోరాడుతున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని మనము కూడా ధరించుకున్నప్పుడు వీరందరి ఆత్మల కొరకు భారంగా ప్రార్థన చేయగలిగి ఉండాలి. అప్పుడే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఇది నమ్మాలి. నీ పనిలో నీ వంతులో దేవుని దగ్గర ఎంత పని చేస్తున్నావు? నువ్వే ఇంటిలో సరిపడా పనులు, నీ కుటుంబానికి కావలసిన పనులు చేసుకుంటే దేవుడు నీకు జీతం ఇవ్వడో. ఎందుకంటే ప్రభు పని చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, సువర్తమానము వినినప్పుడు దేవుడు ప్రతిఫలము మనకిస్తాడు. మరి దేవుని ప్రతిఫలము పొందాలి అంటే మనము ఆయన పనిలో పనివారిగా ఉండాలి. పరివారములో మరి వేకువ కలిగిన వారి వలె, వేకువ చుక్క వలె వారి వెలుగు తేజరిల్లును అని ఉంది. ఇదే యెషయా గ్రంథంలో రాసి ఉంది ఆ మాట. ఎందుకంటే మన వేకువ చుక్కను మీరు ఎప్పుడన్నా చూసారా అంటే నేను చెప్పగలను ఒక మాట వాక్యాన్ని బట్టి. ఆకాశమందు అన్ని చుక్కలు వెలుగు తక్కువగాను మరి ఒక చుక్క మాత్రమే తెల్లవారుదలు వెలుగుగా తేజరిల్లుతూ ఉంటుంది. అదే వేకువ చుక్క అని మనం అనుకోవాలి. ఎందుకంటే తెల్లవారే వరకు కూడా ఏ కూసుకులో పవరు తగ్గదో, వెలుగు తగ్గదో, కాంతి తగ్గదో, తప్పుగా నడవదో, వంకరగా నడవదో. అంత బలంగా ఈవి పొందుకొని దేవుని మాటకు లోబడింది. అందుకని ఆ చుక్కకి అంత పరిగ్రహణం ఇచ్చి దానిని పొగుడుతున్నాడు బైబిల్లో. వేకు చుక్క వలె నిన్ను కూడా నీ జీవితాన్ని కూడా చేస్తాను అంటున్నాడు. వేకు చుక్కకి అంత పవర్ ఇచ్చాడు, మిగతా చుక్కలన్నిటికీ అంత పవర్ ఇవ్వలేదు. నీ వెలుగు వేకు చుక్క వలె తేజరిల్లును అంటున్నాడు. పగలయ్యే వరకు మరి అది తేజరిల్లుతానే ఉంటుందట. తెల్లవారుదలు దాని స్థానంలో అది పని చేస్తానే ఉంటుందట. మరి మీరు ఎంత పని చేస్తున్నారు? మీరు నేను కూడా ఎవరికి వారిని లెక్క చూసుకొని ప్రభువా నేను నీకు నమ్మకముగా నీవు అప్పగించిన పనిలో నేను ప్రార్థిస్తాను, మరి కన్నీరు కారుస్తాను, లేకపోతే నాకు తగిన పరిచర్య చేస్తాను, నేను ఒక వస్తువుగా సాధనముగా నీలో నేను నిలబడాలి అని ఎవరైతే ఆశ కలిగి ముందుకొస్తారో అట్టివారు ఈ సువార్తమానం వినటానికి ధన్యులు, ఈ వర్తమానం వినటానికి ధన్యులు. ఇది పరిశుద్ధాత్మ భూలోకములోకి వచ్చి మరి మనుషులందరినీ కదిలించినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు చెప్పిన మాటలు నెరవేర్చాడు. ఇక్కడ అంటున్నాడు, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించెను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని చేతే మనం అభిషేకం పొందితే ఏ మనుషుడు తీసివేయలేడు. నీకు అడ్డగించే అపవాది కూడా నీ దగ్గర తలాంతును దోచుకోలేడు. ఎందుకంటే దేవునికి ఇష్టమై ఆ తలాంతు నీకు ఇస్తే తప్పుకోకుండా దాన్ని కాపాడుకునే జ్ఞానము మనకు అవసరం. ఎందుకంటే మనము అపవిత్రమైన కార్యములు మనలో జరుగుతున్నప్పుడు, మన హృదయంలో జరుగుతున్నప్పుడు తప్పుకోకుండా పరిశుద్ధాత్మ పవిత్రుడు మనతో ఉండడు. పవిత్రమైన కార్యములనే ఆశించి ఎవరు ఎదురు చూస్తారో వారికి మాత్రమే ఈ తలాంతు శాశ్వత కాలము వారితోనే ఉంటుంది అని నమ్మాలి. అంతేకాక 60 అధ్యాయంలో
ఒక మాట చెప్తా ఉన్నాడు. 18వ వచనం, ఇకను నీ దేశమున బలత్కారమును మాట వినబడదు. ఇకను నీ దేశమున బలత్కారమును మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు. దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు, ప్రభువుతో నడిచినట్టయితే పాడు అనే మాట మన స్థలములో వినబడదట, మన ఇంటిలో వినబడదట. ఇప్పుడు చెప్తున్నాడు కదా, పాడు అనే మాట మన స్థలములో వినబడదట. అయ్యో అబ్బో తండ్రి అని గుండె బాదుకునే శ్రమ నీకు రానివ్వడట. ప్రభు కృప ఎంత గొప్పదో చూడండి, మాటిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. అమ్మో నాయనో, అకాలపు మరణాలు వచ్చి కుటుంబాలు నశించిపోవట. ఈ మాట మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు తీసుకుంటాడా? తీసుకోడు, ఎన్నకి ఎప్పుడు తీసుకోడు. ఎందుకంటే ఇకను నీ దేశమున బలత్కారము అను మాట వినపడదు. నీ దేశం అంటే ఒకవేళ దేశం అంతటిలో సంగతి కాదు, మన దేశంలో, మన హృదయం అనే దేశంలో, మన హృదయం అనే దేశంలో బలత్కారము కానీ నాశనమైన మాట కానీ సమాధానము లేని మాట కానీ వినబడదు అంటున్నాడు. ఆ మాటను ఎవరు అంగీకరిస్తారో, ఎవరు అవలంబిస్తారో వారి కుటుంబం తేజవంతముగా బలవంతముగా ఫలవంతముగా ఉంటారని దేవుడు మనకు మాటిస్తున్నాడు. ఫలవంతముగా ఉండాలన్నా దేవుని చిత్తమే, బలవంతముగా ఉండాలన్నా దేవుని చిత్తమే, తేజరెల్లాలన్నా దేవుని చిత్తమే. దేవుడు లేకుండా దేవుడిచ్చిన మాటను నెరవేర్చకుండా మనం వాటిని పొందలేం. వాటిని పొందాలి అంటే మనకు కొంత బాధ్యత ఉంది. ఏమంటున్నాడంటే, రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. దేవునికి స్తోత్రం. రక్షణ నీటిలో మునిగాం, ఇక రక్షణ పని అయిపోయింది, ఇక రక్షించుకున్నాం, రక్షణ పొందాం, ఇక దాన్ని తీసి పక్కన పెట్టి మన ఇంటిలోకి వెళ్ళినాక మన ఇష్టంగా టీవీ ముందు, మన ఇష్టంగా సీరియల్ ముందు, మన ఇష్టంగా ఎక్కడికి వెళ్తే అక్కడ నీ ఇష్టం నెరవేరిస్తే ఈ రక్షణ అనేది నీకు ప్రాకారముగా ఉండదు. ప్రాకారం అంటే మీకు అర్థమైందా? పారీ గోడలు ఇంటికి ఎంత కట్టడో నీ ఆత్మకి, నీ దేహానికి రక్షణ, పరలోక సంబంధమైన రక్షణ, నీ చుట్టూ ఇరుప్రక్కల ప్రాకారంలో గుండా నిన్ను నడిపించబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ ప్రాకారములు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అవి ఎన్నడూ కూలిపోవు, అవి ఎన్నడూ పడిపోవు. రక్షణ ప్రాకారములుగా, రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. అంటే ప్రఖ్యాతి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎవరన్నా ఇస్తారా? మనమే ప్రభు చిత్తమును నెరవేర్చినప్పుడు పేరు ప్రఖ్యాతలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రభువులో మనం నమ్మకముగా ఉన్నప్పుడు మన మనసు కట్టుబడి మన ప్రభుతో కొనసాగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి వాటన్నిటినీ అమర్చి ఇమిడ్చి మనతో ఉంచబోతున్నాడు. ఉంచిన వాటిని పడగొట్టుకొని మనిష్టంగా నడితే, ఇప్పుడు ఈ పారి గోడలు ఉన్నన్నాళ్ళు ఉంటాయి, ఆ తర్వాత ఒకవేళ భూలోక సంబంధమైన గోడలు అయితే పడిపోతాయి, కుక్కలు, కోళ్ళు, పందులు, వెళ్ళే వాహనాలు, వస్తువులు అన్నీ వాటి మీదుగా తిరుగుతూ ఉంటాయి, ఆ రెట్టలేస్తాయి, పశువులు తిరుగుతాయి. అయితే ఎంత అసహ్యంగా ఉంటుంది ఆ ఇల్లు, ప్రాకారం లేని ఇల్లు. రక్షణయే ప్రాకారముగాను అంటున్నాడు. ఖచ్చితంగా ఈ మా ప్రఖ్యాతియే నీ గుమ్మములు, అది ఈ లోక సంబంధమైన ఇంటికి గుమ్మం కనపడుతుంది, గుమ్మములాగా ఉంటుంది, దానికి ఒక గడి పెడుతున్నాం, తాళం పెడుతున్నాం. ఈ హృదయం అనే ఇంటికి ఏ గుమ్మం పెడతావు, ఏ గడి పెడతావు, ఏ తాళం వేస్తావు అంటే నీ నోటికి తాళం, నీ నోటికి చిక్కం, నీ చెవులకు గంతలు, నీ కన్నులకు గంతలు కట్టుకుంటేనే ఈ హృదయం అనే ఇల్లు స్టాండర్డ్గా గుమ్మం ఎలా బిగించుంటుందో
అలా బిగించి ఉంటే దేవుని కృప ఆ ఇంటికి ప్రఖ్యాతియే వారికి గుమ్మములుగా దేవుడు ఏర్పాటు చేశాడట. ఈ మాట నమ్మి నిజంగా గుమ్మం ఉందా తలుపెత్తానికి లేదు, మరి హృదయం అనే గుమ్మంకి ఎన్ని తలుపులు ఉన్నాయి తెలుసా? కళ్ళు, చెవులు, నోరు, మరి ఎన్ని, వీటన్నిటికి తలుపులు వేస్తేనే హృదయం లోపలికి చెడు రాకుండా కాపాడుతుంది. అందుకని రక్షణ ధరించిన ప్రతి ఒక్కరూ, రక్షణ అనుభవంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అనేక మందిని రక్షించడానికి నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేకాక ఎవరైతే వెనకబడిపోయారో, ప్రార్థ నశించిపోయే వారిని రక్షించడం ఒక వరుస, మరొక వరుస ఎవరు రక్షణ మారు మనసు పొంది పడిపోయిన వారిని లేవనెత్తితే అగ్నిలో నుండి వారిని బయటికి లాగినట్టు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు అగ్నిలోకి, అగ్నిగుండంలోకి దగ్గరగా ఉన్నారు. ఎందుకు? రక్షణ పొంది మారు మనసు పొంది. నిజమే, మన సంఘంలో కూడా చాలామంది కోకొలలు, పేకాటలకి, జూదానికి, ఎంతోమంది త్రాగుడికి బానిస అయిపోయారు. ఆ పిల్లల కొరకు ఏమోలే వచ్చారు, వెళ్ళిపోయారు మనకెందుకు అనుకోకుండా, వారి ఆత్మల కొరకు మనం ప్రార్థన చేసినట్టయితే, బలంగా కన్నీరు గార్చినట్టయితే దేవుడు ఖచ్చితంగా వారిని, పడిపోయిన వారిని లేవనెత్తుట, ప్రభువుకి సమీపముగా నడిపించుట, అగ్ని నుండి బయటికి లాగినట్టు అని బైబిల్లో ఉంది. ఎంతమంది ఈ తలాంతు కలుగున్నారు? కొందరు అనుకుంటున్నారు తెలవని వాళ్ళకి రక్షణ, తెలవని వాళ్ళకి వాక్యం చెప్పి బాప్తీసం ఇప్పిస్తే చాలు అనుకుంటున్నారు. బాప్తీసం ఉన్నా లేకపోయినా మొదటిగా క్రీస్తు యేసునందు నీ హృదయము, అంగీకారము దేవునికి ఇష్టంగా ఉంటే అనుక్షణమే నువ్వు రక్షణ పొందావు. మొదటి మాట. రెండవది, ఆ రక్షణ నీటిలో తీసుకోవటం మనుషులకు కనపడుతుంది. నీ హృదయానికి రక్షణ లేకపోతే నీటి రక్షణ ఏమాత్రం నిన్ను రక్షించదు. ఎందుకంటే నీటి రక్షణ తీసుకునేటప్పుడు దైవజనులకి, దేవునికి, సంఘానికి ఎదుట ఏ సాక్ష్యం చెబుతూ ఉన్నావో, ఏ మాట నిబంధన చేస్తున్నావో ఆ మాటనే నిలబెట్టుకొని స్థిరముగా ఉండి క్రీస్తు అనే బండ మీద కట్టబడి ప్రభు కొరకు నువ్వు అనేక మంది కొరకు ప్రయాసపడిన ప్రయాస ప్రభు చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమంటున్నాడంటే, నీకు వెలుగుచ్చుటకై 19వ వచనం, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండును. అమ్మా, మీ అందరికీ నేను ఒక మాట చెబుతున్నా, సూర్యుడు ప్రపంచం అంతా ఉన్నాడు, అందరికీ వెలుగుగా కనపడుతున్నాడు, ఎవరికి లేడు. కానీ ఆత్మమర్మం ఏంటంటే నీతి సూర్యుడైన దేవుని వెలుగు ఇలా ప్రఖ్యాతిగాంచిన పిల్లలకి, రక్షణ ప్రాకారముగా ఉన్న పిల్లలకి వారి మీద ఇంకా ఏమంటున్నాడంటే, నీకు వెలుగిచ్చుటకై ఆదుగో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ మాట చెబుతున్నాడు, చంద్రుడు వేరు, సూర్యుడు వేరు, ప్రభు పేరు మాత్రమే నీతి సూర్యుడు అని ఉంది బైబిల్లో. చంద్రుడికి ఇవ్వలేదు ఆ యొక్క అవగాహన. ఎందుకు అని చెప్తున్నానంటే, ఆ మాట నేను ప్రకటన గ్రంథంలో, ఒక స్త్రీ సూర్యుని ధరించింది, చంద్రుని కాళ్ళ కింద పెట్టుకొని తొక్కుతుంది. ఆ చంద్రుడికి ఎందుకు కాళ్ళ కింద పెట్టి తొక్కింది, సూర్యుని ఎందుకు తల మీద పెట్టుకుంది అంటే, సూర్యుడైన యేసు ప్రభువుని ధరించిన సంఘము ఆమె. అయితే చంద్రుడి కాళ్ళ కింద ఎందుకు పెట్టుకుందంటే, చంద్రుడిలో వెన్నెలు ఉంది, చంద్రుడిలో చల్లదనం ఉంది. ఆ చల్లదనము సాతాను యొక్క సాదృశ్యము. సాతాను ఎప్పుడు కూడా చల్లటి నీళ్ళు పోసి మనలో ఉండే అగ్నిని ఆర్పుతూ ఉంటాడు. అందుకని ఆ చంద్రుడిని జయించగలిగిన స్త్రీ ఎవరు అంటే, ఖచ్చితంగా లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించి ఆమె సూర్యుని ధరించి పరలోకమునకు వెళ్ళింది. అందుకని సూర్యుని ధరించిన స్త్రీ అని రాసి ఉంది. అయితే 12 గోత్రములు ఇశ్రాయేలు గోత్ర కర్తలందరినీ రక్షించడానికి ఆ స్త్రీ ఖచ్చితంగా ప్రయాసపడిన
ప్రసవ వేదన పడిందని నేను ప్రకటనలో చదివినప్పుడు నాకు అర్థమైంది. కనుక ఇక్కడ కూడా సూర్యుడికి ఇచ్చాడు ఎంత గొప్ప ఆశ్చర్యము చూడు. సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు అంటే ఏంటి అర్థం? దేవుని చిత్తము నడవనప్పుడు దేవుని యొక్క సూర్య ప్రకాశము మన మీద ఉండదట. మరి అందరికీ సూర్యుడు వెలుగుంది, ప్రపంచంలో అన్యులకి పూజ చేసేవారికి రాళ్ళకు మొక్కేవారికి దేవుడు అని పిలవని వారికి దేవుడు అని తెలవని వారికి సూర్యుడు ఉన్నాడు. కానీ ఈ ప్రపంచంలో ఉదయించే సూర్యుడు కాదు, మన సూర్యుడు నీతి సూర్యుడు. మన సూర్యుడు మన హృదయంలో ఉద్భవించాలి, పుట్టాలి. పుడితే నీ ఇంటి వెళ్ళిపోతా వెలుగుమయమే, నీ సంఘం అంతా వెలుగుమయమే, నీ పిల్లలందరూ వెలుగుమయములోనే జీవిస్తారు. ఆ సూర్యుని వెలుగులోకి మనందరము ప్రకాశించబడాలంటే అందులో నడవాలి, అందులో నిలిచి ఉండాలి. అప్పుడు సూర్యుని ప్రకాశం మనకుంటుంది, లేకపోతే మనకుండదు. ఇక్కడ ఆయన అంటున్నాడు కదా 20వ వచనం, నీ సూర్యుడు ఏకను అస్తమింపడు. ఎందుకని? మనమందరం అనుకుందాం ఒక రోజున రాకడ వచ్చినప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు కాంతి ఇవ్వడు, నక్షత్రములు రాలిపోతాయి అని ఉంది. ఇక్కడంటే మరి శాశ్వతమైన మాట ఇస్తున్నాడు వాగ్దానం మనకి. ఏమని ఇస్తున్నాడు? నీ సూర్యుడు ఇకను అస్తమింపడు అంటే భూలోకంలో సూర్యుడు ఏదో ఒకరోజు అస్తమిస్తాడు, రోజు సాయంత్రం అస్తమిస్తాడు. ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంత్రం అస్తమిస్తున్నాడు. కానీ నీతి సూర్యుడైన దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన అస్తమించే దేవుడు మాత్రమో కాదు, ఎప్పుడు నీలో వెలుగుతూనే తేజరులతోనే దేవునితో ఉంటూనే ఉంటే నీతి సూర్యుడు ఇక నీ నీతి సూర్యుడు నీ సూర్యుడు అన్నాడు. ఎవరికి వాళ్ళకే ఎంతమంది సూర్యులు ఉన్నారు చూసుకోండి, ఆ లెక్కన వస్తే ఎవరికి వాళ్ళకే పొందుకున్న రక్షణ, ఎవరికి వారే ఆత్మ అనుభవము చూస్తే నీ నీతి సూర్యుడు నీలో ఉదయిస్తున్నాడా అస్తమిస్తున్నాడా అని మనం పరిశీలన చేసుకుంటే ఎంతమంది ప్రార్థన చేయలేకపోతున్నారు, ఎంతమంది ఆత్మలో పడిపోతున్నారు, ఎంతమంది నీతి సూర్యుని ధరించుకోలేకపోతున్నారు. వారందరికీ వారి సూర్యుడు అస్తమించాడు. అదే సూర్యుడు దేవుణ్ణి కలిగి ఉన్న పిల్లల దగ్గర నివాసముగా ఉంటున్నాడు, నిత్యము ఉంటున్నాడు. ఇక నీ సూర్యుడు అస్తమింపడు వాగ్దానం చేశాడు ఇక మనకి. ఎన్నడూ ఆ మాట తీసుకునే దేవుడు కాదు. ఒకవేళ మనం తప్పిపోతే, మనం తొలగిపోతే మన సూర్యుడు అస్తమిస్తాడు, అంతేగాని ఆయన అస్తమించే దేవుడు కాదు. ఎందుకంటే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవునికి స్తోత్రం.